హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాహనదారులకు సంబంధించి రెండు మంచి అప్డేట్లు అయితే రావడం జరిగింది. ఇందులో మెయిన్గా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. హిట్ అండ్ రన్ కేసుల్లో వాహనదారులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొనడం వలన మరణించిన బాధితులకు సంబంధించి వారి యొక్క కుటుంబాలకు పరిహారం అనేది 2 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పరిహారం కింద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి 25,000 అందజేస్తుండగా, అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలైన వారికి 12,500 రూపాయలు చొప్పున పరిహారం అనేది ప్రస్తుతం అందజేస్తుండగా, అయితే హిట్ అండ్ రన్ కేసుల్లో బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం అందజేయాలని, అలాగే ఒకవేళ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన బాధితులకు 50,000 రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా హైవే శాఖ ప్రతిపాదించడం జరిగింది. ఈ మేరకు ముసాయిదా పథకాన్ని 2 తేదీన నోటిఫై చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రస్తుతం 12,500 రూపాయలు చొప్పున పరిహారం అనేది ఇస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 449,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 151,113 మంది ఈ ప్రమాదంలో మరణించారని, రోడ్డు ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి, క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ను ఏర్పాటు చేయనుందని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి యొక్క ప్రతిపాదన కనుక ఓకే చేసినట్లయితే హిట్ అండ్ రన్ కేసులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వలన మరణించినట్లయితే ఆ కుటుంబానికి 2 లక్షల పరిహారం అనేది అందజేయడం జరుగుతుంది. ఇక ద్విచక్ర వాహనాల విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయడం జరిగింది. అది ఎలాంటిదైనా సరే నాణ్యత ప్రమాణాలతో, అంటే ఎటువంటి హెల్మెట్ అయినా పర్లేదు, వారు హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలని గతంలో తెలియజేయగా, కానీ ఇక మీదట ఏ హెల్మెట్ పెడితే ఆ హెల్మెట్ పెట్టుకుని బైక్ నడపరాదని పోలీసు అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. తప్పనిసరిగా ISI 4151 ప్రమాణాలున్న హెల్మెట్ మాత్రమే ధరించాలని, లేదంటే 1,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. హెల్మెట్ ధరించిన రోడ్డు ప్రమాదాల్లో పరువురు ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారని, ఇలాంటి వారిలో ఎక్కువగా నాసిరకం హెల్మెట్ వాడుతున్న వారు అధికంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని, అదే వాడే విధానం కూడా తెలిసి ఉండాలని రవాణా శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. హెల్మెట్ ధరించిన తర్వాత చాలామంది హెల్మెట్కి మెడకి స్ట్రాప్ను పెట్టుకోకుండా బైకును నడుపుతున్నారని, ఇలాంటి వారు ప్రమాదాలకు గురైనప్పుడు హెల్మెట్ తల నుంచి ఊడిపోవడం వలన మృత్యువాత పడుతున్నారని, లేదా క్షతగాత్రులుగా తయారవుతున్నారని, అందువలన తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించిన తర్వాత తాడు లాంటి ఒక స్ట్రాప్ అనేది ఉంటుంది, అది పెట్టుకోవడం వలన ప్రమాదానికి గురైనప్పుడు మీ తల నుంచి హెల్మెట్ అనేది ఊడిపోకుండా స్ట్రాప్ అనేది అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో తలకి దెబ్బలు అనేది తగలకుండా ఉంటాయని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ అనేది ధరించాలని, అది కూడా ISI 4151 ప్రమాణాలున్న హెల్మెట్ మాత్రమే ధరించాలని, లేదంటే 1,000 రూపాయలు జరిమానా విధించాల్సి వస్తుందని రవాణా శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇక మీదట కొత్తగా ఎవరైనా సరే బైక్ అనేది కొన్నట్లయితే బైక్తో పాటే హెల్మెట్లు కూడా ఇచ్చేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై 2019లో కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.